ధ్యానం కొరకు పదకొండో అధ్యాయం నలభై వచ్చును చదువుదాం అందుకు ఏసు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనిను ప్రిలారా ఒక కుటుంబంలో ముగ్గురు సభ్యులు ఉన్నారు ఈ ముగ్గురు సభ్యులు మూడు అభిరుచులు కలిగిన వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక సోదరుడు లాజరు అనబడిన ఏమో పరిచర్ చేయటానికి ఇష్టపడేవాడు మరి అనబడినటువంటి వ్యక్తేమో ఆయన మాట వింటాకి ఇష్టపడేది ఇక మార్త అనేటువంటి వ్యక్తుని చూసారా ఇవేమో ఎక్కువ వంటలు చేసి పెట్టాలనుకునేది ఏమి ఒకరేమో చేసి పెట్టాలనే మనస్తత్వం రెండు వాళ్ళేమో చెప్పాలి వినాలనే తత్వం ఏదైనా రక్షకుడు ప్రభువు చెప్తే వినాలి వినాలని ఆమెకిష్టం ఇక లాజరు అనబడినటువంటి వ్యక్తి అయితే నేను ఏం సేవ చేయాలి ప్రభువుకి ఏం పరిచయం చేయాలి ఎలా ఉండాలనేది ఆయనకిష్టం ఈ ముగ్గురు ఈ కుటుంబంలో వ్యక్తులు మూడు అభిరుచులుగా ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు లాజరు అనబడిన వ్యక్తి మూడో వచ్చినవులో ఉంది ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయ్యున్నాడని ప్రభువు దగ్గరకు వర్తమానం పంపిరి ప్రభు ప్రేమించేటువంటి వాడు దేవుని ప్రేమను పొందుకున్నవాడు మనకు తెలిసిన విషయం అనుకోని అనారోగ్యంతో కాలం చేశాడు లేక చనిపోయాడు ఈ వార్త ప్రభువు దగ్గరికి వెళ్ళటం ప్రభు వచ్చేసరికి మూడు రోజులు గడిచిపోయింది ఎన్ని రోజులు మూడు రోజులు గడిచిపోయింది ముప్పై తొమ్మిదో వచ్చిన చదువుతారా ఏసు రా రాయి తీసివేయడని చెప్పగా ఏసు ఆ రాయి తీసివేయమని చెప్పగా చనిపోయిన వాణి సహోదరి అయిన మార్త ప్రభువ అతడు చనిపోయి నాలుగు దినములైనది అది ఎన్ని రోజులు అయినప్పటికీ నాలుగు దినములు మూడు రోజులు గడిచిపోయింది నాలుగో రోజు ప్రసన్న ఆసన్నమైంది ఈ నాలుగు రోజులు అయిన తర్వాత ప్రభువు అక్కడికి రావటం ఈ సందర్భంగా రెండుసార్లు మార్తమ్మ ప్రభువుతో మాట్లాడటం జరిగింది ఇరవయో వచ్చినాం మార్తా ఏసు వచ్చిచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళ వెళ్ళను కాని మరియు ఇంటిలో కూర్చుండి ఉండెను మార్త ప్రభువుని కలుసుకోవటానికి ఎదురెళ్ళింది మరియా మరియా ఇంట్లో ఉంది ఇరవై ఒకటో వచ్చిన ఏసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చావకుండును నీవుంటే నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదయ్యా అంది అందుకు ప్రభు అన్నారు కింద భాగంలో ఎప్పుడైనా సరే దేవుణ్ణి ఏది అడిగినా నీకు ఇస్తారని మేము ఎరుగుదు అంటే మీ సహోదరుడు లెగుస్తాళ్లేవమ్మా అని చెప్తే ఈమె భవిష్యత్తులో లెగుస్తాళ్లే పునరుద్ధానమందు నా సహోదరుడు లెగుస్తాళ్లే అనుకుంది దానికి అనుసంధానంగా ముప్పై మూడో వచ్చినా కూడా చూడ లేక ముప్పై రెండు చూడండి అంతటా మరీ ఆ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండు నేను నీవిక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు ఇరవై ఒకటో వచ్చినంలో ముప్పై రెండో వచ్చినంలో కూడా అదే మాట రిపీట్ చేసింది ఒకటే మాట ఒకటే సందర్భం రెండు మూడు సార్లు మాట్లాడితే వాళ్ళని చేదోళ్ళన్న అంటారు లేకపోతే నస్సోళ్ళన్నా అంటారు అంతేనంటారా చెప్పిన మాటే చెప్తే వాళ్ళని పిచ్చోళ్ళు అంటారు లేక చేదోళ్ళు అంటారు పదే పదే రిఫీట్ చేస్తే పనికి మానవాళ్ళు అంటారు ఏదన్నా అనే వండి మొత్తానికి ఈ మర్య మాట లేక ఈ మార్త మనసులో ఉంది ఏంటంటే ప్రభువు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదు ప్రభువు రావటం లేట్ అయింది కనుక నా సోదరుడు చచ్చిపోయాడు ఇది ఆ మైండ్లో పడిపోయింది మనం అనుకుంటాం మనకు కావలసిన వాళ్ళు వెళ్ళిపోతే ఆ హాస్పిటల్కి వెళ్తే బతికేవాళ్ళు లేక వైద్యం అందితే సకాలంలో స్పందించేది ఈ బాడీ శరీరం సరిగ్గా వైద్యం అందక ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చింది కాదు కాదు అసలు ఆ డాక్టర్ గారు ఉంటే ఎదురే లేదు ఆయన అస్తవాసి చెప్పండి చాలా మంచిది ఆయన లేకపోవటం వల్ల ఆయన ఎక్కడ ఉండటం వల్ల జరిగింది ఇదంతా ఆఖరికి నెత్తి కొట్టుకుని ఇదంతా చెప్పండరా గట్టిగా ఇదంతా కర్మనండి కర్మ కర్మ ఇటు జరిగింది అని అనుకుంటాం ఈమె కూడా పదే పదే రిపీట్ చేసినప్పుడు ఒక్క మాట చెప్పదలిసాను ఆరాధనలో ఆందోళనతో ఉన్నటువంటి సోదరి అంటే అక్క ఆమె పేరేమిటి మార్త అందరూ చెప్పాలి మార్త మార్తకి కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభువు కొన్ని వార్నింగ్లు ఇచ్చారు లేక హెచ్చరికలు ఇచ్చారు నువ్వు పనులు పెట్టుకుని తొందరపడుతున్నావు అన్నారు ఒకసారి నీవు అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుతున్నావు అవసరమైంది ఒకటేనమ్మా అది మరియ కోరుకుంది అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు అని చెప్పారు ఒక హెచ్చరిక వార్నింగ్ లాగా ప్రభు ఇచ్చారు సరే మనం చదివినటువంటి నలభై వచ్చినలో ఒక్క మాట ఇవన్నీ ఈ సందర్భం అంతా జరిగిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళటం లేక గృహ దగ్గరికి వెళ్ళటం రాయి తీయించటం ఈ రాయి తీయమని చెప్పేంతవరకు ఆ మాటలు ఈ మాటలు కాలయాపం చేసింది ఈ రాయి తీమని చెప్పేసరికి అసలు విషయం బయటపెట్టి ఒకరోజు కాదు రెండు రోజులు కాదయ్యా ముప్పై గంటలు అయిన తర్వాత బాడీలో అనుకోని మార్పులు వస్తాయి చనిపోయిన శవం ఆరు నుంచి ఎనిమిది రకాల శవాలు ఉన్నాయి అంటే బాడీ ఆరోగ్యం గల వాళ్ళు ఎండిపోతారు అది ఆల్కహాల్ బాడీ అయితే పది గంటల్లో బాడీ తేడా వస్తుంది అదే ఎయిడ్స్ పేషెంట్ అయితే గంటల్లోనే వైరస్ బయటికి రావచ్చు ఇక కుక్క గరిచిన వాళ్ళైతే దగ్గరికి రావటానికి కూడా వీల్లేదు వాళ్ళు చనిపోతే వాళ్ళు పట్టుకోవటానికి కూడా వెళ్ళలేదు అంటరాని బాడీ ఏదన్నా ఉంది అంటే అది కుక్క కలిసిన వాళ్ళు ర్యాపిస్ మొత్తం కూడా వ్యాప్తిలోకి వస్తుంది వాళ్ళని పట్టుకున్నా సరే ప్రమాదం అనేది ఉందో ఒకటి ఇక యాక్సిడెంట్ బాడీ అయితే పోస్ట్ మాస్టర్ చేస్తారు కాబట్టి స్నానానికి కూడా పనికిరాదు ఉన్న పాటుని తీసుకెళ్ళి పెట్టేటివి అంతే అలాగూ ఈయన రోగి ఉన్నాడు రోగంతో చచ్చిపోయాడు కాబట్టి లోన ఏ అవయాలు దెబ్బతిన్నాయో స్కానింగ్లు కానీ ఇంకా పోస్ట్ మాస్టర్ కానీ ఇటువంటి ఇటువంటి ఇటువంటివి కూడా రోజుల్లో లేవు కనుక ఈయన్ని ఉన్నట్టుగానే చనిపోయినప్పుడు చనిపోయిన రీతిగానే తీసుకెళ్ళి సమాధులు పెట్టారు తొల్లించబడిన లేక మరి తయారు చేయబడిన సమాధులు పెట్టి ఇలా పెట్టిని తోసేస్తారు లోపలికి ఈ రాయిని అడ్డంగా పెడతారు అంతే పెట్టేటప్పుడు మాత్రమే ఉంది అధికారం ఒక బాడీని రీఓపెన్ చేయాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంది ఎవరు తీయటానికి వెళ్ళలేదు కోర్టు ఆర్డర్ కావాలి తర్వాత పోలీసు డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణలోనూ సంబంధించిన నాయకులు లేక అధికారులు యొక్క పర్యవేక్షణలోనే ఒక బాడీని ఓపెన్ చేయాలి అంటే ఒక సమాధి రాయిని కూడా పెట్టేంతవరకే నీవాళ్ళు దాన్ని ముట్టుకోవడానికి ఎవరికి అధికారం లేదు కన్నా తల్లిదండ్రులైన మరి భర్త ఎవరైనా సరే బాడీని పెట్టిన తర్వాత లేఖ ఖననం చేసిన తర్వాత సమాధి చేసిన తర్వాత దాన్ని బయటికి చూడటానికి ఇప్పుడే ఊరి నుంచి వచ్చారు చూద్దామంటే అది క్రిమినల్ యాక్ట్ అవుతుంది దాన్ని ఎవరు తీయటానికి వీల్లేదు గ్రామస్తులు కుటుంబస్తులు అందరి సమక్షంలో ప్రభువు అందరికీ చెప్పిన మాట ఏంటంటే ఆ రాయిని పక్కకు తీయన్నారు కానీ బాడీని తీ బాడిని బయట అంటే చట్ట వ్యతిరేకం అవుతుంది బాడిని తీసుకోవటానికి ముట్టుకోవటానికి ఎవరికీ అధికారం లేదు ఆనాడు ఈనాడు చట్టం ఒకటే అది ఆ చట్టానికే లోబడి ఆ చట్టానికి వ్యతిరేకంగా కాకుండా ఆ రాయిని మాత్రమే తీయండి అన్నారు ప్రభు స్తోత్ర అప్పుడు అంటుంది మార్త ఇప్పటికీ చెప్పను గట్టిగా చనిపోయి నాలుగు దినములైన చనిపోయి నాలుగు రోజులైంది కుళ్ళి వాసన పడుతుంది వాసన వచ్చేస్తుంది ఆరోగ్యం గల శరీరం అయితే బాడీ అయితే ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై గంటల లోపల పరివర్తనం చేతుంది అంటే ఉబ్బుద్ది ఇక దాంట్లో ఏమీ కదలికలు ఉండవు గనక ఆ బాడీలు తేడా వస్తుంది ఆ తర్వాత నలభై గంటల తర్వాత ఆ బాడీ నిదానంగా వెళ్తూ ఉంటుంది ఇక ఐదు రోజుల తర్వాత భూమికి ఇక ఆరు నెలల తర్వాత స్కెల్టిల్లాగా తయారైపోద్ది అది దానికి ఉన్న చరిత్ర కాబట్టి తీయటానికి వీల్లేదు వాసన వస్తుంది అన్నారు ఆ సందర్భంలో రక్షకుడు చెప్పిన ఒక్క మాట అందుకు ఏసు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూతు ఆ మే అందరు చెప్పండి మీ పక్క వాళ్ళు చెప్పండి ఏం చెప్తారు మరలా అవునండి ఇటే చూడండి అందరూ కింద వాళ్ళు కూడా ఇలా బాకండి మీరు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తారో ఆమెన్ మళ్ళీ ఇటు తిరగండి ఎవరిలో అయితే ఆ సమ తిరగండి నీవు చూస్తావో లేదు ఇంకా కొంచెం మర్యాదగా అయితే మీరు చూస్తారో ఇటు కూడా చెప్పండి ఆమెన్ ఏంటి చూసేది మన ధ్యానాంశము నీవు చూచేదవో ఆమెన్ అందరు చెప్పండి నీవు చూచేదవు ఏం చూస్తావు చూడటానుకున్నటువంటి అర్హతలు ఏమిటి ప్రైజలాడ్ నీ తమ్ముడిని చూస్తా అనలేదు ప్రకృతిని చూస్తా అనలేదు భవిష్యత్తును చూస్తా అనలేదు అభివృద్ధిని చూస్తా అనలేదు కానీ నువ్వు చూస్తావు అన్నారు క్వశ్చన్ మార్క్ దేవుని స్తోత్రం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కొన్ని మాటలు డైరెక్ట్గా ఉంటాయి కొన్ని ఇండైరెక్ట్గా బోధించినట్టుగా ఉంటాయి దానిలో అర్థాలు అంతరార్థాలు చెప్పడానికి దైవజనులు కావాలి వారు క్వాలిఫైడ్ అయి ఉండాలి వాళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే దాన్ని విడమర్చి చెప్పగలుగుతారు స్తోత్రం నీవు చూస్తావు ఏం చూస్తావు నీవు నమ్మిన ఎడల చెప్పండి నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు స్తోత్రం చూడాలంటే ఏం కావాలి ఇప్పుడు గట్టిగా చెప్పండి అందరు నమ్మకం కావాలి మనందరికీ ఒక పేరు ఉంది ఏమిటంటే నమ్ముకున్నవాళ్ళు ఎవరు నమ్ముకున్నావు చెట్టును కాదు పుట్టను కాదు రాతిని కాదు రప్పన కాదు మనిషిని కాదు మృగాన్ని కాదు సర్వోన్నతుడైన ఆత్మస్వరూపణ దేవుని నమ్మిన వాళ్ళము స్తోత్రం నా దేవుడు ఇది చేస్తారు నా ప్రభువుకి ఇది సాధ్యమో నా ప్రభువుకి ఏది అసాధ్యం కాదు అనేటువంటి నమ్మకం నీ నమ్మిక ప్రకారమే నువ్వు అనుకుంద చూస్తావు మీ పక్కన వాళ్ళు చెప్ మీ నమ్మిక ప్రకారం మీరు అనుకుంద చూస్తారో నా నమ్మిక ప్రకారం నేను అనుకున్న చూస్తాను కావాల్సింది పొందుకుంటాను ఆమెన్ అడిగింది అందుకుంటాను దీని మీద ఆధారం నా నమ్మిక మీద చెప్పండి అందరూ పక్కన వాళ్ళ నమ్మిక నీకు ఆధారం కాదు నీ కాళ్ళు బాగుంటే నువ్వు నడవగలిగినట్టుగానే నీ నమ్మిక పరిపూర్ణంగా ఉంటేనే నువ్వు అనుకుంది చూడగలుగుతావు చేయగలుగుతావు దానికి ఒక్క రిఫరెన్స్ చూడండి దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచ్చినంపము మరలా చదువునాకు అప్పగింపము ఎప్పుడు నీ మార్గమును అప్పగించు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా అందరూ స్తోత్రం చెప్పండి నీవు ఆయనను నమ్ముకొనుము నమ్ముకో ఆయన నీ కార్యము నెరవేర్చును నీ కార్యములను నెరవేర్చును స్తోత్రం అందరూ చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి అర్థమైందా నీవు ఆయనను నమ్ముకో ఆయన నీ కార్యమును నెరవేర్చను ఇల్లంతా ఏడుపు ఊరంతా దుఃఖం కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఈ లాజర్ గారి పరిస్థితి ఏంటయ్యా పాపం ఈ లాజరు మనందరికీ కళ్ళలో కళ్ళులాగా ఉండేవాడు నోట్లో నాలుగులాగా ఉండేవాడు ఈ కుటుంబమే ఒక డిఫరెంట్గా జీవిస్తూ ఉండేవాళ్ళు ఆ రక్షకుని కోసం బతికారు ఉన్నట్టుగా ఉండి ఈ లాజరు ఇలా కాలం చేశాడు ఏంటి ఏ నోట విన్నా అదే మాట అలాంటి కుటుంబంతో లేక వచ్చిన మనందరితో ప్రభువు చెప్పే మాట రాబోతున్న మూడవ నెలలో నేను నమ్మితే దేవుని కార్యం చూస్తానో అన్నారు చెప్పండి నేను నమ్మితే మౌతులో నేను నమ్మితే నమ్మితే మీరు నమ్మితే నమ్మితే దేవుని కార్యం చూస్తారు ఆ మెన్ నీ మార్గమును ఆయనకి ఎహోవాకు అప్పగించమో ఆయన నీ కార్యమును నెరవేర్చును నెరవేరుస్తాడు నెరవేర్చబడినటువంటి పనులు నెరవేర్చబడని కార్యాలు ఎన్నో 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 మనలో ఉన్నాయి ఇవన్నీ జరగాలని మూడవ నెలలో ప్రతి కుటుంబానికి మేలు ఉపకారం జరగాలి ఆమె అందుకే దేవుడు ఈ మాటలు మనకిచ్చాడు గత వారంలో చెప్పిన మాటల వల్ల అనేకులు ఆదరించబడ్డారు వారు యూట్యూబ్లో వాట్సాప్లో వాళ్ళు ఇచ్చిన స్పందనే చాలా గొప్పగా ఉంది ఏంటది గట్టిగా చెప్పండి పోయిన వారం అంతా అదే మాట్లాడుకుని ఉంటారు మీ ఇంటికాడ ఏంటమ్మా పడుకున్నావు ఎందుకు అలా చేస్తున్నావు గట్టిగా అరే ఎందుకు నవ్వుతున్నావు అది ఇష్టం 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 మా ఇంట్లో కలిచ్చినా సరే అదే మాట వచ్చింది అది గుడ్ పోయినవరంతా ఇష్టం 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 ఈరోజు నీ ఇష్టం కాదు నీవు చూడాలి స్తోత్రం చూసేవాళ్ళు చాలామంది ఉంటారు చూసిన దాన్ని అందుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు దేవుని వాక్యంలో చూడండి మొదటి మాట నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఆరు వచ్చిన నీ పిల్లల పిల్లలను నీవు చూచేదవు నీ పిల్లల పిల్లలను పిల్లల పిల్లలను నీవు చూస్తావు ఇస్రాయేల్ మీద సమాధానం ఉండును గాక పైన ఐదో వచనం కూడా చూడము సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును సియోనులో నుండి హోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలం అంతయు నాకు క్షేమం కలుగుట చూచదవు దీనికి మరొక వచనంలో ఉంది వాక్యంలో దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును ఎరుసలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి దాని క్షేమము మీ క్షేమములో కారణమవుతుంది ఎరుసలేము క్షేమంగా ఉంటే ఎరుసలేములో ఉన్న ప్రజలందరూ క్షేమంగా ఉంటారు ఒక మాట అంటారు మన పెద్దవాళ్ళు ఊరు ఊరు పండితేనంట చెప్పండి ఓకైనా దొరుకుతుంది అంటే ఊరంతా బాగుంటే నువ్వు కూడా బాగుంటావు సంఘం అంతా బాగుంటే సంఘములో ఉన్న వాళ్ళంతా బాగున్నట్టే ప్రైజులాడు దైవజనుడు ఒక్క దైవజనుడు కుటుంబం ఆరోగ్యంతో మంచిగా ఉంటే వచ్చే వాళ్ళంతా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు ఈ బలిపీఠ మీద చేతులు ఎత్తే వాళ్ళు కావాలి నీ కొరకు దేవునికి విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి ఆ ప్రార్థనే నిన్ను కాపాడుతుందని నమ్మండి గట్టిగా ఆమె మీ పక్క వాళ్ళతో అవును నిజమే ఏంటది ఏమో మీరు ఏ తంతిని నానే అత్యంతను అంటారా అవును నిజమే ఏంటది సంఘ ప్రార్థన సంఘ క్షేమమే నన్ను కాపాడుతుంది ప్రైస్ లార్డ్ నేను కష్టపడుతున్నాను నాకు వస్తుంది నాకు ఆదాయం పెరిగింది అవసరాలు తీర్చబడుతున్నాయి నాకేంటి నాకేంటి అనుకోవద్దు మనమంతా ఒక ట్యూబ్ లాంటి వాళ్ళం చిన్న ముళ్ళు గుట్టు కుచ్చుకున్నా సరే ఇరవై వేల కేజీలు మోసుపోయేటువంటి ఆ ట్యూబు లేక ఆ టైరు చిన్న ముళ్ళు గుచ్చుకున్న మేకు గుచ్చుకున్న దేవత ఒక్కసారి సతికిల పడుతుంది ఉంటుంది అంతే వాహనం కంట్రోల్ తప్పొద్ది ఎతడికి వెళ్ళటానికి లేదు అక్కడే ఆగిపోద్ది మన బ్రతుకు కూడా అంతే నాకేంట నువ్వు అనుకోవద్దు మహాదేవుడు తలుసుకుంటే చిటికలో మొత్తం వెనకపోద్ది మహాదేవుడు కార్యం చేయి తలిస్తే ఒక్క చిటికలో ఎదరకు అందుకని నేను నా కష్టం నేను నేను అనుకోవద్దు దేవుడు లేకుండా ఏది సాధించలేవు అనేకులు రకరకాలుగా అనుకునే వాళ్ళు ఉంటారు ఒక ఆయన ప్రార్థనకు రావటం లేదని అడిగితే చాలా క్రితం ఇంకెందుకు సారు అన్నాడు ఒకటే మాట ఇంకెందుకంటే ఏంటి ఏం సాధించావంటే వచ్చానో నమ్మానో బాప్తీసం పొందాను అది ఏదో ఇస్తారు కదా నెలకు ఏంటిది అది ఒకసారి బల్లారాధన తీసుకున్నాను మా పక్క ఆయన అన్నాడండి జీవితంలో ఒక్కసారి అది కూడా సంవత్సరానికి ఒక్కసారి కనుక నువ్వు తీసుకుంటే ఏ డౌట్ లేకుండా తిన్నగా వెళ్తావు అన్నాడు ఎక్కడికో తిన్నగా వెళ్తావు ప్రతివారం ప్రార్థన చేయాల్సిన పని లేదు ప్రతివారం వెళ్ళి వాక్యం చదవాల్సిన పని లేదు వినాల్సిన పని లేదు నీ దగ్గరే బైబుల్ ఉంది కదా అసలుకి నువ్వు వినాల్సిన పని ఏముంది అక్కడికి అన్నంట తాను చెడ్డ కోతంట వనవంతా జరిపిందంట ఈ మిడిమిడి జ్ఞానంతో ఎవరో ఏదో చెప్తారో వాళ్ళకి ఎవరో పనికి మాన చెప్తారు ఈ పనికి వాళ్ళ మాటలు విస్తారంగా విత్తేస్తారు వీళ్ళు ముళ్ళతొప్పుల్లో చెట్లు బాగా లెగుస్తాయి మంచినేళ్ళే తొందరగా ఎగవో అర్థమైందా దాని పిల్లల కంటే విడవబడేదాని పిల్లలు అధికమవుతారని యశ్యాగ్రంథంలో రాయబడింది చెడ్డ మాటలు విని చెడిపోయే స్థాయిలోకి రాకూడదు నీ నమ్మిక ఎవరి మాటల మీద ఆధారపడకూడదు ఎవరిని బట్టి నీ విశ్వాసం వెనక్కి లాగకూడదు నువ్వు నమ్మిన దానికే పోయేంతవరకు కట్టబడి ఉంటే దేవుని మహిమ తప్పక చూస్తావు ఆ మహిన్ ఇక నేను ఆయనకి చెప్పి చెప్పి ఊరుకున్నా ఇంకేం చేస్తాం తాడేసి లాక్కలాగలుగుతావా వల్ల కాదే ఇక ఊరుకున్నాను మున్సిపాలిటీలో ఒక బాధ్యత కలిగేట ఒక పెద్ద ఉద్యోగం చేసేవాడు ఆయన వరకు ఒక ఊళ్ళోలో ఇక్కడ కాదు లేదని చేసేవాడు ఉన్నట్టుగా ఉండి మానేశాడు ఇదే అన్నాడు ఎవరు చెప్పారంట ఆయనకి ఎలాపోయినా పర్లా వెళ్ళావు నమ్మావు బాప్తీసం మందే బల్లారాధన తీసుకుందాం ఇంకెళ్ళపోయినా పర్లా ఎప్పుడన్నా నీకు కుదిరితే జనవరి ఫస్ట్ ఒక్కరోజు మాత్రం ఆ ముప్పై ఒకటో రోజు మాత్రం మానబాక అది ఒకటి చాలు అన్నా అంట సంవత్సరానికి ఒకసారి తింటే సరిపోద్దాం కాబట్టి జాగ్రత్త బలహీనుల మాటలు విని బలహీనలు అయిపోతే నష్టానికి దగ్గరలోని ఉంటావు నమ్మకాన్ని కోల్పోతావు నీ నమ్మిక తప్పిపోకున్నట్లు అని ప్రభువు చెప్పారు సిమోని పేతురు మూడు సంవత్సరాల పైగా ప్రభువుతో కూడా నడిచాడు ప్రభువు రొట్టెలు దీవించడం చూశాడు రోగులను బాగు చేయడం చూశాడు పెట్టడం చూశాడు వాళ్ళు తినంగా పన్నెండు గంపలు మిగలటం కూడా చూశాడు గంపలన్నింటికి ఎత్తాడు అన్ని కనులారా చూశాడు కనులారా చూసినటువంటి పేతుర్నే ప్రభు హెచ్చరిక చేయవలసి వచ్చింది లు కాసు వార్త ఇరవై రెండు ముప్పై ఒకటో వచ్చినాల్లో మనం చూస్తే నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటునే నీ మనసు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు నీ మనసు స్థిరపడాలంటే నీ మనసు కంట్రోల్లో ఉండాలంటే నీ నమ్మిక ఎప్పుడూ తప్పిపోవటానికి వెళ్ళేది ఇక్కడ రాయబడిన మాట మరలా చదువు తల్లి ఐదో వచ్చినంలో సియానులో నుండి ఏ నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలం కలుగుట కలుగుటచ్చు నీ జీవిత కాలం అంతా ఎరుసలేమనగా దేవుని సంఘం దేవుని సన్నిధి దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ కూడా జీవితకాలమంతా అంతా క్షేమంగా ఉండాలి ఈ క్షేమం వర్దిల్లాలంటే ఈ క్షేమం ఇంప్రూవ్ చెందాలంటే కావలసింది ఏమిటి ఏం కోరుతున్నాడు దేవదేవుడు ఆరోగ్యానికి మరి ముందు ఔషధం ఎంత ముఖ్యమైందో దేవుని కార్యాలు పొందుకోవటానికి నమ్మకం అంత ముఖ్యమైంది నమ్మిన వాళ్ళు నమ్మకం లేకపోతే నువ్వు సత్యనా సరే బతికినా ఒకటే ఇక జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకుందు కానీ నీ మృతుడువే దేనికి జీవోత్సవం వింటారు పాటించరు వస్తారు చేసే చేయరు క్రమాన్ని పాటించరు క్రమాన్ని పాటించి అన్ని విషయాల్లో ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుని నీ నమ్మకం ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నంత కాలం నీ మనసంతా దేవుని వైపు ఉంటుంది కొలసీ పత్రిక మూడు ఒకటిలో ఉంది మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి మనం కింద వాళ్ళం కాదు మన భూ సంబంధం అయినప్పటికీ సంబంధం విషయాలు కాదు మనం పర సంబంధమైన దేవుని బిడ్డలమో అమెన్ మన సహాయము జ్యోతిర్మయుడగు దేవుని యుద్ధ నుండి వస్తుంది చూసేటువంటి వారిని నమ్మిన వారిని ఆయన ఎప్పుడు కూడా అవమానము పొందని నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవో నెమ్మదితో నీవే అందులో సిగ్గుపడనీయవు నీవే నిన్ను నమ్మినచ్చు ఇరుశలీమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవో స్తోత్రం సంఘము ఇరుశలీమంటే దేవుని సన్నిధి తర్వాత చూడండి ఆరో వచ్చినంలో నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఎవరని చూస్తావు పిల్లల పిల్లలను నీ పిల్లల పిల్లలను నీవు అందరూ చెబుతాము నీ పిల్లల అంటే దాని అర్థం ఏంటి నీవు సుఖం కలిగి ఉంటావు సంతోషం ఉంటావు నీ మనవ సంతానాన్ని నీవు చూస్తావు ఆమెన్ నీవు చూచదు అంటే మనవ సంతానం అంటే భవిష్యత్తు ఆ మెయిన్ ఆలు లేదంట శువులు లేదంట కొడుకు పేరు సోమలింగం అంట వాడు బొడ్డోడు తప్పుడు లేస్తున్నాడు వాడికి పెళ్ళి అవుద్ది వాడు పెద్దవాడు అవుతాడు పెళ్ళిళ్ళొద్ది తర్వాత కొడుకో కూతురు వాడికి పుడతారు వాడి పిల్లల్ని చెప్పండరా నేను ఎత్తుకుంటాను వాడు ఎత్తుకోగానే ఒకటి చిబనేసేస్తాడు ఇవన్నీ ఏంటంటే భవిష్యత్తులో జరిగేటువంటి విషయాలు చాలామంది ఊహల పొలకిలో ఊగుతూ ఉంటారు ఎట్టెట్టెట్టెట్ట అది చేస్తాం ఇది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం తెల్లారు అమ్మకి ఇల్లు కడదామరా అంటారంట తెల్లారు లెగంగా ఎవరిదారా ఆడలేనంట ఇలాగ ఒక్కొక్కటి యాభై సంవత్సరాలు వచ్చినాయి అమ్మే మంచం ఎక్కింది అమ్మకి ఇల్లు కట్టినడు ఒక్కళ్ళేడు ఇది ఊహల పళ్ళకే అంటే అదొందా ఊహలు ఊళ్ళో వెళ్తాయంట రాతలు గాడులు కాస్తాయంట నీ ఊహలు నిజ స్వరూపంలోకి రావాలంటే నీ ఊహలు సృజనాత్మక శక్తితో నింపబడాలంటే నీ నమ్మకము సజీవంగా ఉండాలి మనిషి ఉంటారో పోతారో కానీ మనిషి నమ్మినటువంటి నమ్మకం నువ్వు నమ్మిన నమ్మకం కొరకే నువ్వు బ్రతకాలి నువ్వు చనిపోయేంత వరకు కూడా నమ్మకాన్ని పట్టుకుని వదిలిపెట్టకూడదు అప్పుడు నీ పిల్లల మనిషి చూసేవి మూడు ఉన్నాయి దేవుడు చూసేది కొన్ని ఉన్నాయి దానిలో ఒకటి నీవు భవిష్యత్తును చూస్తావు నువ్వు నమ్మితే నీ పిల్లల పిల్లలను చూసావు నీ పిల్లల పిల్లలను చూస్తావు స్తోత్రం చాలామంది చూసిన వాళ్ళు మన సంఘంలో ఉన్నారు నీ పిల్లల పిల్లల్ని ఇరుష్యలేము క్షేమం కొరకు ప్రార్థన చేసి నీ నమ్మిక తప్పిపోకపోతే మార్తతో చెప్పింది నువ్వు దేవుని మహిమను చూస్తావు స్తోత్రం దేవుని మహిమలో మన కుటుంబ జీవితం యాంత్రిక జీవితం ఉంది అభివృద్ధి జీవితం ఉంది రకరకాలు దేవుని మహిమలో ఇమిడి ఉన్నాయి ఇవన్నీ కార్యరూపం దాల్చాలి చెబుదాం అవును అర్రే అవును ఇవన్నీ కార్యరూపం దాల్చాలి ఇవన్నీ కార్యరూపం దాల్చాలి అందుకేం కావాలి దానికి కావాల్సిన టానిక్ ఏంటి నమ్మకం 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 ఓకా స్వార్త ఇరవై రెండు ముప్పై ఒకటిలో రాసుకోండి చదువుకోండి నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు నేను వేడుకుంటే నమ్మకం తప్పిపోకూడదు అలా చేస్తే అలా నమ్మిక ఉంచితే ఏం కలుగుతుంది నీ పిల్లల పిల్లలను చూస్తావు ముప్పై ఏడు కీర్తనలోకి రండి ఇరవై ఐదు వచ్చిన చిన్నవాడని అయ్యంటిని చిన్నవాడిగా ఉన్నాను ఇప్పుడు చిన్నప్పుడు పెద్దవాడు ముసలివాడిని అయ్యాను అయినను నీతి మంతులు భిక్షమెత్తుట గాని నేను చూచి వారి పిల్లలు భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు ఆమె నేను చూడలేదు ఒకటి మనిషి చూసేది రాబో కాలంలో మనవ సంతానము అంటే నీ కుటుంబ అభివృద్ధి నీ కుటుంబ క్షేమం క్షేమము కొరకు ప్రార్థన చేయండి ఇరుశలేము కొరకు దాని క్షేమము మీ క్షేమమునకు కారణమవుతుంది ఇరుషలేము క్షేమం మనిషి చూసేది రాబో తరాన్ని చూడాలి అనేకల కోరిక అదే ఉంటుంది చాలా వరకు ఇంకా నాకెంతకు రా ఊరు పొమ్మంటుంది పెట్టి రమ్మంటుంది అనండి పని ఏమైంది పెట్టి రమ్మంటుంది ఏదో ఆ రెండు మాటలు అనుకుంటా ఏదో అనుకుంటా ఏదో ఒక ఇస్తే ఎటుకుని అంటారంట అని అనుకుంటారు సరే అది దేవుని చిత్తం ముఖ్యమైన మాట అప్పుడు చిన్నవాడిగా ఉన్నాను ఇప్పుడు ముసలివాడిని ఉన్నాను ఇప్పుడు ముసలివాడిని అయిపోయా అయినను నేను మాత్రం అయినను నీతి మంతులు విడబీ భిక్షమెదు మన పిల్లల యొక్క అభిశక్తి ఆశీర్వాదం వారి యొక్క అభివృద్ధి మన కళ్ళతో చూడాలి ఒకటి భవిష్యత్తు తరాలను చూసే కన్నులని కావాలి మనకు కావాలి ఏంటది నీ పిల్లల నీ పిల్లల పిల్లల తరాబులను నువ్వు చూస్తావు నువ్వు తన్నిడబు నీకు మేలు కలుగుతుంది నీ పిల్లల పిల్లలను చూస్తావు రెండో సాక్ష్యం ఏమిటి ఇక్కడ నీతిమంతులు విడవబడరు వారి పిల్లలు భిక్షం ఎత్తుట నేను నేను చూడనే చూడలేదు ఆమె ఇరవై ఆరో వచ్చిన దినమిల్లా వారు దయాళ్ళురై అపో ఇచ్చిచుందరు అప్పిస్తున్నారు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడి వారు భిక్షమెత్తుట నేను చూడలేదు మన తర్వాత మన సంతానం మన పిల్ల పిల్లలు వాళ్ళు వృద్ధులోనికి రావటం నువ్వు చూడటం దేవుని దయ వీటన్నిటికి కావాల్సిందికి వాడు ఒకటే టానిక్ ఒకటే ఏమిటది గట్టిగా చెప్పండి నమ్మకం 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 ఈ నమ్మకాన్ని ఎంతవరకు కాపాడుకోవాలి ఎవరు అన్నారంట నీ బుద్ధి బుధవారం దాకుంటే నీకు బూర్లుండి పెడతానే తల్లి అన్నా అంటే ఎవరో ఎప్పుడు దాకా ఉండాలి ఆదివారం నాడు వచ్చిన మారు మనసు సోమవారం నాడికి సల్లబడిపోద్ది ఇక బుధవారం వచ్చేసరికి కనపడకుండా బుగ్గి అయిపోద్ది అంతే అందుకని అన్నారు కావచ్చు నీ బుద్ధి గట్టిగా బుధవారం దాగుంటే చాలు అన్నారు అందుకనే నీ నమ్మిక అనేది స్థిరంగా ఉంటేనే మార్కు వార్తలో చూడండి తొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిదవ అధ్యాయం మార్కుసు వార్తలో ఒక్క మాట పదవ తొమ్మిదో తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై మూడో వచ్చిన చూడండి తొమ్మిదో వచ్చాయం అందుకు నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే నమ్ముట నీ వలన అయితే నమ్ముట నీ వలన అవ్వాలి చెప్పండి అందరు ఏమవ్వాలి నమ్ముట నమ్ముట నీ వలన అవ్వాలి ఇదేమన్నా అవ్వందా ఏదా గట్టిగా మనిషి వల్ల అయ్యేవి చాలా ఉన్నాయి మనిషి వల్ల అవనవి కొన్ని ఉన్నాయి పది కేజీలు మోసేవాడు నెత్తి మీద యాభై కేజీలు మోసి నువ్వు మనిషి అయితే నువ్వు అదైతే ఇదైతే తీసుకురా అక్కడ పెట్టారన్నా పళ్ళ ఎత్తుకుంటాడేమో నెత్తి పెట్టించుకుంటాడేమో కానీ అడుగు మాత్రం లేడు అది సాధ్యమయ్యే పని కాదు కానీ నమ్మకం అనేది నీకు సాధ్యమవుతుంది అది నీ వల్ల అవుతుంది ఆమెన్ నమ్మకం అనేది కొనుక్కొచ్చేది కాదు కొనటానికి దొరికేది కాదు దానికి ఎవరు వెల కట్టలేనంత గొప్పది దాన్ని నమ్మటం అనేది నీ చేతుల్లో ఉంది నా దేవుడు ఈ కార్యం చేయగలరో చెప్పండి ఆమెన్ నా దేవుడు నన్ను వదిలిపెట్టడో నా దేవుడు నా పిల్ల పిల్లలను వదిలిపెట్టడో మీరు చెప్పక్కర్లా వారి సంతానము వారు ఆశీర్వదించబడతారు నీవు దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే నీ స్థాయిని నువ్వు కాపాడుకుంటే నీ బిడ్డలు ఖండాంతరాలు వెళతారో నమ్మిన వాళ్ళు నీ బిడ్డలు ఖండాంతరాల్లో స్థిరపరచబడతారు వారి వల్ల నువ్వు ప్రయోజకురాలు అవుతావు వారి వల్ల నువ్వు లబ్ధి పొందుతావు పిల్లలను కంటావు కష్టపడి వారి కొనకు చదువు చెప్పిస్తావు కానీ వారి యోగ్యతను లేక వారి అంతిమ స్థితిని నువ్వు చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు వారు ఉన్నత స్థాయిని చూడగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎదిగిన తర్వాత బాగా ఉన్నత స్థాయికి వచ్చాడు ఒక కొడుకు విదేశాలకు వెళ్ళాడు వ్యాపార రంగంలో దిగాడు మొత్తానికి క్రయ విక్రయాలు బాగా జరిగినాయి అనుకున్న దానికంటే ఉన్నత స్థాయిలో పది సంవత్సరాల్లో పడవలాంటి కారవుడు కొన్నాడు ఇక్కడ రేటు ప్రకారం అయితే రెండున్నర కోట్లు అంటుంది ఆ రెండున్నర కోట్లు కారు ఒక ఎనిమిది కోట్లు పెట్టి ఇల్లు దాదాపుగా పది కోట్ల రూపాయలు రోడ్డు మీద అట్ట పెట్టాడు అంటే ఆయన స్థాయి అంతా చూడండి ఇక ఊళ్ళోకి వచ్చాడు ఊళ్ళోకి వచ్చి మరి ఇదివరకు పుట్టి పెరిగిన ఇల్లు అట్లాగే ఉంది తాటాకిల్లే బయటికి వెళ్ళటమే చెంబట్టుకుని బయటికి పోవటమే ఇదివరకు ఎంత ఉన్న వాళ్ళు అయినా రైతు వారికి ఏం చేసేవాళ్ళు చెంబు పట్టుకోవటం నలుగురు కలిసి వెళ్ళిపోవడమే పిక్నిక్ లాగా అంతే మరి ఇప్పుడు ఏముంది అక్కడే తింటాం ఇంకేం చెప్పను అక్కడే తింటాం అక్కడే అన్నీ అక్కడే కా తల్లిదండ్రుల ఇల్లు మారలేదు తల్లిదండ్రులు ఇల్లు మారాలంటే మార్చగలిగిన వాడు ఎవరు కొడుకే చెప్పండి కొడుకు మార్చాలి రోడ్డు మీద పది కోట్లు అట పడేసా ఒక కారు కింత ఇల్లు కింద కానీ వీళ్ళకి టాయిలెట్ లేదు లాబొరేటరీ కట్టించలేదు కనీసం ఆ ఇంటికి వచ్చాడు కొడుకు ఎట్ట ఉంటాడు ఇక్కడ లేకుండా ఊళ్ళోకి వచ్చి అందరం చూశాడు లాడ్జీకి వెళ్ళాడు మంచి రూమ్ తీసుకుని అక్కడ సూట్లో ఉన్నాడు కొడుకుని చూడటానికి తల్లిదండ్రులు లాడ్జీకి వెళ్తే ఈ నీరికాయ బట్టలు కట్టుడు పంచి కట్టుడి చీర ఎక్కడి నుంచి వస్తుంది దోపుడు చీర ఎక్కడికి పోతాయండి అక్కడికి వెళ్ళంగానే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆగన్నాడు మంచి బట్టలు గట్టుకెళ్ళి టాక్టీక్ వాళ్ళని ఎవరు ఆఫరో కాస్త ఎవరైనా నాలాగట్ట ఉన్నారనుకోండి అంటారనమాట అంతే మీలాంటి వాళ్ళని ఆపరు ఆపేశాడు ఆపేస్తే ఏం జరిగిందండి అంటే ఏయ్ ఆపుతావండి మా బుట్టోడ దగ్గరికి వెళ్తా అంటే ఉన్నాను బొడ్డోడా అమెరికా నుంచి వచ్చినాడు మా చిన్నవాడి దగ్గరికి వెళ్తున్నాం తప్పుగా అన్నాడు ఈ పెద్ద అయినా చిన్నవాడు అంటావా బుట్టోడు అంటావా అక్కడ ఉంది ఎవరో సారు సారు ఎక్కడి నుంచి వచ్చాడు విదేశాల నుంచి వచ్చినాడు ఇప్పుడు బొడ్డోడంటావా పో అదలు ఎక్కింది అయినా అన్నాడు ఆఖరికి ఎవరో కబురు చేస్తే బయటకు వచ్చాడు కొడుకు మా తల్లిదండ్రులను చెప్పుకోవడానికి ఆయనకి ఇన్సాల్ట్ అయ్యి సార్ వీళ్ళు బొట్టాడు అంటాడు కాసేపు మా చిన్నవాడు అంటాడు మా పిల్లగాడు అంటదామి ఏంటండి అంటే ఇతను అన్నాడు పంపించే అవతల కాళ్ళు ఎవరో నా తెలియదు అన్నాడు కారణం ఏంటండి అంటే పిల్లల కన్నారు లేక బిడ్డను కన్నారు పెద్దవాడిని చేశారు వాడు చదువు కొరకు ఉన్నదో పొలం అమ్మేశారు చదివించారు ఎలాగోలాగో మొత్తానికి విమానం ఎక్కాడు ఉద్యోగం చేసుకున్నాడు వెళ్ళి వ్యాపారంలో దిగాడు పెద్దవాడయ్యాడు ఊళ్ళోకి వస్తే తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళేటి పరిస్థితి లేదు ఎవరు చూస్తున్నారండి పిల్లల అభివృద్ధిని ఎంతమంది చూడగలుగుతున్నారు నీ కొడుకు సూటు బూటు వేసుకొచ్చి ఇంటికి వస్తే నేను అమ్మ అని మనసారా పిలిచే వాళ్ళు ఉన్నారా నానాని అని పిలవగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదు ఎంతమంది ఉన్నారు సమాజంలో దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు అది చూడాలి ఏమి చూడాలి నీ పిల్ల పిల్ల తరాలని నీవు చూడగలగాలి నీ బిడ్డల యొక్క అభివృద్ధిని చూడాలి ఇరుశలేమో క్షేమాన్ని నీవు చూడగలగాలి దానికి కావలసింది నమ్మకం దానికి కావలసింది ఆయుష్ స్తోత్రం ఆయుష్ నీ నమ్మకం నీ నమ్మకం తప్పిపోవటానికి వీల్లేదు అందుకే రాయబడింది ఇక్కడ నమ్ముట నీ వలన అయితేనే నమ్మవానికి సమస్తం సాధ్యం నువ్వు నమ్మితేనే సాధ్యమవుతుంది నా దేవుడు ఈ కార్యం చేయగలడు ఆమెన్ నా దేవుడు నన్ను తప్పిస్తాడు నా దేవుడు నా బిడ్డలను వదిలిపెట్టడు యవనస్తులైన పిల్లలారా వివాహాలైనటువంటి నువ్వు ఏ స్థాయికి వచ్చినా సరే నిన్ను కన్న తల్లిదండ్రులను నీకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోవద్దు ఆ విషయాన్ని గ్రహించినటువంటి వాళ్ళు ఈ తల్లిదండ్రులు ఎవరో తెలియదు అంటాడా వాడి కొరకు మూటగట్టుకుని పట్నంలో ఉంటే పప్పలు ఇచ్చానే ఇంట్లో తినకుండా మూట గట్టికెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చాము కదంటే నీకు లేకపోయినా ఊళ్ళో పెద్దవాళ్ళు ఇస్తే తీసుకెళ్ళి వాడికి పెట్టొచ్చాము కదంటే అదే నోరు ఏమైపోయిందే వాడికి నాకు తెలియదు అంటాడా పెద్దవాళ్ళకి చాలా పుట్టుదల ఉంటుందండి చదువు లేకపోతే ఏంటండి వాళ్ళకి మనస్తత్వం మంచిది వాళ్ళు మానవత్వం కలిగినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఆమె ఆ బాధకి ఆ మాట తట్టుకోలేక ఈ పెద్ద ఆయన మంచం ఎక్కాడు కొన్ని రోజుల్లోనే మంచం మీద తీసుకు తీసుకు చచ్చిపోయాడు అక్కడికి అక్కడక్కడ ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి నీవు ధన్యుడువు కావాలి నీ పిల్లలు నిన్ను అమ్మా నాన్న అని పిలవగలగాలి అంతకన్నా ధన్యత మరొకటి లేదు ఆమెన్ అర్థమైందా నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు ప్రార్థన చేస్తాను నమ్ముట నీ వలన అయితే యాభై ఆరో కీర్తన పదకొండో వచ్చనం కూడా చూడండి నేను దేవుని ఎందు నమ్మకించి ఉన్నాను నేను దేవుని ఎందు నమ్మకించి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు ఆమె నేను ఎవరు ఎందు నమ్మకించాను యాభై ఐదో కీర్తన చివరి వచ్చిన కూడా చూడండి దేవా నాశన కూపంలో నుండి నీవు వారిని పడవేయుదు అమ్మా అమ్మా నేనైతే కాదు కాదు యాభై ఐదోకెత్తున చివర వచ్చి ఉన్నాను నేను దేవా నాశన కోపంలో నుండి నీవు వారిని పడవేదు రక్తాపరాధులను వంచకులను సగం కాలమైన అదే చూచదు నేనైతే నీ అందు నమ్మక ఉన్నాను నాశన కోపములో నీవు పడవేస్తా ఉందా మరి ఎందుకు సరిగ్గా చూసుకుండా అందరు దేవాసిన కోపములో ఇప్పుడు నాకు గాలి వచ్చింది దేంట్లో పడేస్తావు నాశన కోపములను వాళ్ళు పడేస్తావు పడేస్తావు రక్తాపరాధులను అపరాధులను సగమ కాలమైన బతకరు ఇది ఫస్ట్ పార్టీ వాళ్ళు ఇక సెకండ్ పార్టీ వాళ్ళు అయితే చూడండి నాశన కోపములో వాళ్ళను పడేస్తావు రక్తాపరాధులను అంటే అర్చన చేసేవాళ్ళు రక్తాన్ని చిందించే వాళ్ళు అబద్ధాలు ఆడే వంచకులు సగము కాలమైన బ్రతకరు బ్రతకరు నేనైతే నేనైతే నీ ఎందు నమ్మిక ఉన్నాను అది వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు నీ తోటి వాళ్ళు ఎలాగుంటే నీకు అనవసరం వాళ్ళ రక్తపరాధులు వాళ్ళు సగం కాలమే బతుకుతారు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే అంతమవుతాడు బండను దొరించు వాని మీదకి అది పడుతుంది వాళ్ళ గురించి నీకు అనవసరం నేనైతే దేవా నీ ఎందు నమ్మికొంచి ఉన్నాను నువ్వు నమ్మితేనే దేవుని మహిమను చూడబోతున్నావు ఆమె అదే రాయిబడింది పదకొండవ వచ్చినలో నేను దేవుని ఎందు ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు నరులు నన్ను ఏం చేస్తారు నేను దేవుని చేతుల్లో ఉన్నానో నా దేవుడు శక్తి కలిగిన వాడు నమ్మిన వాళ్ళు ఆమె రాజా ఇందు విషయంలో నీకు జవాబు చెప్పవలన చింత మాకు లేదో మేము నమ్మిన దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్ని గుండములో నుండి తప్పించుటకు విడిపించుటకో సమర్థుడో అమె నేను నమ్మిన దేవుడు సమర్థుడు నమ్మిన వాళ్ళు నీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా గుప్పిట్లో బిగించి పట్టుకోండి మనుషుల కోసం వదిలి కింద పడయద్దు నాశన కోపములోని వారిని పడేస్తావు రక్తపరాధులను వంచకులను సగం కాలమైన బ్రతకరు వారు సగకాలమైన బతకరు ఆమె మనిషి జీవిత కాలం డెబ్బై సంవత్సరాలు అయితే మనిషి యొక్క బౌండరీ లైన్ పార్టీ అబౌ అంటే నలభై సంవత్సరాలు మనిషి యొక్క బౌండరీ లైన్ యాభై సంవత్సరాలు బైబిల్లో ఉన్న రీతిగా యాభై సంవత్సరాల వృద్ధాప్యం రాయబడింది యూదుల పంచాంగం చెప్పే మాట యాభై సంవత్సరాల్లో ఎవరైనా అడుగు పెడితే వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చినట్టు వృద్ధుడైన నేను అంటాడు పౌలు ఫిలోమాను రాసిన పత్రికల వృద్ధుడునైన నేను లేక పెద్దనైనా నేను అది యూదుల యొక్క పద్ధతి ప్రకారం యాభై సంవత్సరాలు ఎంటర్ అయితే వారు వృద్ధుల కింద లెక్క అవుతారో నలభై సంవత్సరాలు ఎంటర్ అయితే వాళ్ళు ఇక నడి వయసులోకి వచ్చేసినట్లే బౌండరీ లైన్ కది కారణం ఏంటి మనిషి జీవిత కాలం డెబ్భై లేకపోతే ఎనభై ఎనభైలో సగం వేస్తే గట్టి చెప్పరే నలభై నలభై అంటే మనిషి యొక్క లైఫ్ టైంలోకి బౌండరీ లైన్లోకి అనమాట అంతే ఎంతకాలం బతుకుతామో మనకు తెలియదు ఏం చేస్తున్నావో నీకు తెలుసు ఏం జరగబోతుందో నీకు తెలుసు తెలియదు అందుకనే నేనైతే నీ మీదే నమ్మికు వచ్చాను నరులు నన్నేమి చేయగలరు నేను నమ్మిక ఉంచాను మరొక్క మార్చుండి అరవై ఆరో కీర్తన ఐదో వచ్చిన నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది సగడినా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది సగడినా ప్రభుడవని నమ్మి పాదంబి అలా అరవై ఆరవ కీర్తన ఐదవ వచ్చిన దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడలా ఏం చూడాలి నువ్వు చూస్తావు చూస్తావు అనేది మాట మన మాట కానీ నరులు ఎడల ఆయన జరిగించే ఆశ్చర్య కార్యాలు చూడటానికి రండి స్తోత్రం చూడరండి నరుల ఎడల ఆయన జరిగించే కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు రైసలాడ్ ఆయన జరిగించే కార్యాలు మన కన్నులకు ఆశ్చర్యం ఆయన జరిగించే కార్యాలట ఆయన చేసే పనులట కంటికి కనపడవో గట్టిగా చెప్పండి మోతులు హృదయానికి అర్థం కావు అది ఆయన చేసే కార్యాలు అవి చూడగా ఆయన ఎంతో ఆయన భీకరుడై ఉన్నాడో దేవునికి స్తోత్రం ఆయన కార్యములను చూడరండి రాబోతున్నటువంటి మాసంలో నేను దేవుని కార్యాన్ని చూడాలి అందరూ చెప్పండి నేను దేవుని మహిమను చూడగోరుతున్నాను దేవుని కార్యములను చూడగోరుతున్నాను ఒక అవసరం తీర్చబడము ఆరోగ్యం రావటము అన్ని కూడా అనుకున్నవి జరగటం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా వస్తే జరిగితే దాన్ని ఏమంటారు దేవుని కార్యములో స్తోత్రం ఆయన కార్యములు ఆశ్చర్యమైనవి ఆయన ఆశ్చర్యకరుడు ఆమె తూర్పు నక్షత్రం ఉదయించును అప్పటి నుంచి బిగినైంది ఇక ఆశ్చర్యకార్యం అది రావటం ఏంటో పైన నడవటం ఏంటో వాళ్ళ కింద నడవటం ఏంటో అది వెళ్ళిపోయిన ఆగటమేంటో వీళ్ళు ఆగిపోవటం ఏంటో ఇదిగో రక్షకుడు ఉన్న చోట ఆగుతుంది ఆ శిష్యులు చూశారు బంగాళము బోళమును సాంబ్రాణిని సమర్థించి పూజించి తిరుగు ప్రయాణం వెళ్ళిపోయారు ఆ మహాదేవుడు ఎప్పుడైతే ఈ భూలోకంలో నరుడుగా వచ్చాడో అప్పుడే ఆశ్చర్యకార్యాలు స్టార్ట్ అయినాయి ఆనాటి నుండి ఈనాటి వరకు నాన్ స్టాప్ అంటే అర్థమేంటి తొందరగా వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కుతారు గట్టిగా రాజవేంద్ర వెళ్ళాలంటే మూడు గంటలు మామూలుగా గడుగుడు గొడగడుగుడు గడుగుడు వెళ్తే మూడు నాలుగు గంటలు అదే కనుక నాన్ స్టాప్ అనుకోండి బైపాస్ ఎక్స్ప్రెస్ గంటన్నర నుంచి రెండు గంటల్లో డిష ఉంటుంది బస్సుమని అంతే ఏ స్టాప్ ఇక వంట ఏమి లేదు ఆకటాగిలిలేదు అక్కడ అంతే ఎక్కడ ఎక్కడం అక్కడ దిగడం ఏ స్టాప్ ఈ బస్సు అయినా ఎప్పుడన్నా మొండికేసి వాహనం యంత్రమే కదా ఆగిపోవచ్చేమో కానీ నా దేవుని శక్తి చెప్పండి నా దేవుని శక్తి ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ నాటికైనా సరే నా దేవుని శక్తి నాను లార్డ్ అంటే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళుతుంది ఎక్కడ ఆగాలో అక్కడ ఆగుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన శక్తి తగ్గిపోలేదు స్తోత్రం బైబిల్లో ఒక్కరే చెప్పారు ఆనాడు ఉందో ఈనాడు అంతే శక్తి ఉందన్నాడు ఎస్ట్ డే టుడే ఫర్ ఎవర్ నో చేంజ్ జీసస్ టెంక్త్ ఆయనలో ఉన్నటువంటి బలం ఆ రోజు ఈరోజు రేపు కూడా ఎప్పుడూ తగ్గేది కాదు ఆయన శక్తి కలిగిన వాడు ఆ దేవుని ఎందుకు ఆయన నరుల ఎడల భీకర కార్యములు జరిగించేవాడు స్తోత్రం అందుకే నేను నమ్మి కుంచాను డెబ్బై రెండో కీర్తన పద్దెనిమిదో వచ్చినాయి యొక్క దేవుడు గాక గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు అందుకు దేవునికి స్తోత్రం ఎవరు మాత్రం ఆయన ఒక్కడ మాత్రమే ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు ఇవన్నీ ఎడమరి చెప్పడానికి రక్షకునికి టైం లేదు గనక ప్రభువుకి ఒక్క మాటతో ముగించేశాడు మాత నీవు నమ్మితే గట్టిగా దేవుని మహిమ చూస్తావు ఆ మహిమను ఈరోజే చూస్తావు నా కార్యాలు ఎప్పుడూ కూడా వాయిదాల పద్ధతి కాదో అయితే అటు గట్టిగా లేకపోతే ఇటు అంతే నువ్వు దానికోసం వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేదు నా కార్యములు కొన్ని కొన్ని అది ఆలస్యంగా వచ్చినా జరుగుతుందని కనిపెట్టాలి అబ్రహాంకు చేసిన వాగ్దానం నెరవేర్పుకు ఇరవై నాలుగు సంవత్సరాల టైం పట్టింది కానీ ఇక్కడ వాగ్దానం కోసం నీ సహోదరుణ్ణి చూస్తావు అంటే నువ్వు మహిమను చూస్తావు అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు కాదు ఇరవై నాలుగు నిమిషాలు జనం ఉండరు అక్కడ ఎందుకని అది డెడ్ బాడీ కనుక ఆ సమాధి దగ్గర ఎవరు ఉండలేరు గనక వెంటనే నువ్వు దేవుని మహిమ చూస్తావు రాబో కాలంలో నువ్వు చేరవలసిన గమ్యానికి నీ దేవుడు చేర్చునుగాక అందరూ గుండెల మీద చేపెట్టి అవును నా దేవుడు నన్ను చేర్చునుగాక అవును నా దేవుడు నన్ను చేర్చును ఆమె ఏం చూస్తావు మొట్టమొదటి మాట నీ పిల్ల పిల్లలను చూస్తావు నీ పిల్లల ఆవిశక్తిని చూస్తావు వారి యొక్క దీవెల్ని చూస్తావు వారి అభివృద్ధిని నువ్వు కన్నులారా చూస్తావు ఆమెన్ రెండో చూస్తే నమ్మిక నమ్మకం ఎంతవరకైతే ఉంటుందో నీ నమ్మిక ప్రకారం చూస్తావు మాత్రమే కాదు ఆయన కార్యాలు చూడగోరుతున్నావు స్తోత్రం ఈ కార్యం ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యం చేస్తాడు దేవుని కార్యాలు మనం చూడగోరుతున్నాం ఎన్నో కార్యాలు ఎన్నో మహిమగల కార్యాలు మన సంఘాల్లో సంఘంలో దేవుడు ఇప్పుడు వరకు ఎన్నో జరిగించాడు ఆమెన్ ఎన్నో మూడు వారిపోయిన జీవితాలను ఆయన చిగురింపజేసాడు అనుకున్న గమ్యానికి చేర్చాడు అనుకున్న దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు ఇంకా మిగిలి ఉన్నాయి రాబో కాలంలో దేవుడు నీకు చూపించగోరుతున్నాడు ప్రజలాడు అందుకు కావలసింది ఏమిటంటే రెండు క్రియలు కావాలి ఒకటి నమ్మకం తప్పిపోకూడదు రెండు మనిషి ఓర్పును కోల్పోకూడదు నమ్మకం గట్టిగా ఓర్పు ఈ రెండు కుడియడమల్లాగా రెండు కళ్ళలాగా ఎప్పుడైతే కాపాడుకుంటావో చూడటమే కాదు దేవుడిని అక్కడ ప్రవేశపెడతాడు నమ్మకాన్ని కాపాడుకున్నాడు మోసే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడని దేవుని ద్వారా తీర్పు పొందాడు లేక ఘనత పొందాడు సాక్ష్యం పొందాడు ఇలాంటి మోసే కళ్ళతో చూశాడు ద్వితీయోపదేశ కాండంలో చూడండి ముప్పై రెండవ అధ్యాయం యాభై రెండవ వచనం ఎదురుగా నా దేశంను చూచదవు కానీ నేను ఇస్రాయేలీలకు ఇచ్చుచున్న ఆ దేశం నీవు ప్రవేశింపవు నీవు చూస్తావు కానీ ఆఖరి మాటది ముప్పై రెండవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం యాభై రెండవ వచ్చాను ఎదురుగా ఆ దేశమును చూస్తావు చూచితవు కానీ ఇస్రాయలీలకు ఇచ్చుచున్న ఆ దేశం నీవు ప్రవేశింపవు నీవు ప్రవేశించవు నువ్వు చూస్తావు నువ్వు ఆ మహిమను కళ్ళారా చూస్తావు కానీ ఆ దేశములో నువ్వు ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి స్థాయిని నువ్వు అనుభవించలేవు ఎందుకో తెలుసా ఏం అడ్డపడిందో ఇప్పుడు నూట ఆరవ కీర్తనలోకి రండి నూట ఆరవ కీర్తన ముప్పై మూడు వచ్చిన వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా వారు తిరుగుబాటు చేశారు అతడు తన పెదవులతో కాని మాట పలికెను ఏం పాట దుర్భాషల డిక్షనరీలో రాయలేనంత పనికిమాలిన మాట ఏది పలకలేదు అక్కడ ద్రోహులారా అన్నాడండి సింపుల్గా అంతే మీ పిల్లలు మీరు ఎన్నిసార్లు తిట్టట్లట్లా ఇంట్లో ఎన్నిసార్లు తిట్టుకోవట్లా కానీ దేవుడు ఆ రోజుల్లో ఆ మాటను వెంటనే ఆయన నిర్ణయం తీసుకున్నాడు చేతిలో తీసుకున్నాడు నా ప్రజలను నా బిడ్డలో నేను ఎన్నేం తిడతా నేను ఎన్నైన్ అంట బాగున్నప్పుడు నా ప్రజలు అన్నారు చెడిపోతే నీ ప్రజలు అన్నాడు మోసే నువ్వు నడిపించే నీ ప్రజలు చెడిపోయారు ఇంకా వెనక్కి వెళితే మనం నిర్గమాకాలం మూడవచ్చడవచ్చులో నా ప్రజల బాధ నిశ్చయముగా చూశానన్నారు బాగున్నప్పుడేమో నా ప్రజలు అన్నారు వాళ్ళు చెడిపోతేనేమో నీ ప్రజలు అన్నారు దేవుని మాట్లాడి దేవుని కార్యం ఆయన ఎవరో ఎలిబిడి చూపిస్తా తగిన వాళ్ళమా చిత్తమది చిత్తం అది నిక్కచ్చిగా బతికిన వాళ్ళు ఆయన బిడ్డలు ఆయనకు వ్యతిరేకంగా వాళ్ళు ఆయన బిడ్డలు కాదు అలాంటి వారిలో హుమైననో అలక్షంద్రు ఉన్నారో వారి విశ్వాసంలో తప్పిపోయారు అలాంటి వారిని సాత్వానికి దూతగా అప్పగించేశానంటాడు పౌలు భక్తుడు తిమోతి పత్రికలో కావున ప్రియారా గమనించండి మోసే అన్నిటిని త్యాగం చేసి నలభై సంవత్సరాల విద్యాభ్యాసాన్ని సకల విద్యల ప్రావీణ్యతనం ఫలో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటానికి కూడా ఇష్టపడక దేవుని ప్రజల కోసం శ్రమ అనిపించడానికి ఇష్టపడి నలభై సంవత్సరాల అరణ్యంలో వారి కోసం ప్రయాణం చేశాడు భార్యా బిడ్డలకు దూరం అయ్యాడు కుటుంబానికి దూరం అయ్యాడు ప్రజల కోసం ఎన్నో బాధలు పడ్డాడు కానీ చివరికి వచ్చేసరికి ఆ నోటి పాటు చూస్తావు కానీ ప్రవేశించలేవు అదే జరిగింది ఎగ్జాక్ట్లీ చూశాడు ఆ కొండెక్కాడు ఇదిగో ఇది కనాన్ దేశం అబ్బా చూస్తా ఎంత బాగుందో వెళితే ఇంకెంత బాగుంటుంది అనుకున్నాడు వెళ్ళటానికి తండ్రి పరిమిషన్ ఇవ్వలేదు చాలామంది అంతేనండి వారు తమ నోటి ఫలమును అనుభవిస్తారు అప్పుడు దాకా మాట్లాడతారు అప్పుడు దాకా బాగుంటారు అప్పటికప్పుడే తొందరపడి నోరు జారుతారు జాగ్రత్త నీ నోటిని నువ్వు కాచుకుంటే దేవుడు నిన్ను కాపాడుతాడు ఆమె నువ్వు దేవుని మహిమను చూడాలి మహిమను అనుభవించాలి స్తోత్ర మార్తా మార్తా నువ్వు తొందరపడుతున్నావు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు ప్రైజ్ లాడ్ ఆమె ఎక్కడెక్కడో అనుకుంటుంది చూస్తానులే పునర్ధానం చూస్తానులే అప్పుడు చూస్తానులే అప్పుడు కాదు నా మాటలు ప్రజెంట్గా నువ్వు చూస్తావు స్తోత్ర కొన్ని కార్యాలు లేటుగా జరుగుతాయి కొన్ని కార్యాలు ఇమీడియట్లుగా జరుగుతాయి ఇవన్నీ నీ విశ్వాస పరిమాణం మీదే ఆధారపడి ఉంటాయి అయ్యా అయ్యా పేతురు గారు ఉన్నారు అయ్యా జైల్లో ఉన్నారు జైల్లో ఉన్నారు జైల్లో ఉన్నారు మొక్కుబడిగా వాళ్ళు ప్రార్థన చేయలేక గత రాత్రి చెప్పాను అచ్చాశక్తితో వాళ్ళు ప్రార్థన చేయగా శిరసాల్లో ఉన్న పేతురు బయటకు వచ్చాడు వీళ్ళ ప్రార్థన ముగించలేదు ఇంకా వీళ్ళు ఆమె చెప్పలేదు పిల్లలు ఉంటారు అప్పుడప్పుడు ఉన్నారు కదా బయట తిరుగుతుందో పిల్ల దాని పేరేంటి రోదే చెప్పండి ఆ పిల్ల పేరు రోజయం ఇప్పుడు కూడా బయట తిరుగుతూ ఉంటుంది ప్రార్థనలో కూర్చోదు గుమ్మం దగ్గరికి వెళ్ళింది అప్పుడు వచ్చి చూసి అయ్యో పేతులు ఓహో పేతురు గారు ఓహో అని అరుస్తుంది ఊరుకు మొఖమా ఆయన సరసాలలో సంఖ్యల్లో ఉంటే వచ్చాడంట కూర్చో మెలకున్నారు కాదు కాదు మీరు కళదిరి చూడండి అంది వీళ్ళందరూ కళ్ళురి చూడగానే పేతుడు గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ప్రార్థన స్టార్ట్ చేశారు అద్భుతం జరిగింది ప్రార్థన ముగించలేదు గారు వచ్చేశారు ఇదే దేవుని కార్యం అంటే నీవు కన్నులారా చూస్తావు నువ్వు అద్భుతం నీ కుటుంబంలో చూడబోతున్నావు ఆమెన్ నీవు చూస్తావు అంతే నో డౌట్ డౌట్ లేకుండా ప్రభు చెప్పారు అలాగే పేతు రిలీజ్ అయ్యి వచ్చేసాడు ఎవరు హామీ ఇవ్వలేదు అక్కడ ఎవరు ఆయనకి బెయిల్ ఇవ్వలేదు దేవుని దూత దేవుడే ఆయన తీసుకొచ్చాడు అలాగే కుల్లి వాసన కొడుతున్న లాజరు ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడై వేలుపలకి వచ్చాడు ఎవ్వరు తీసుకురావటానికి వెళ్ళలేదు ఆ సమాధిలో అడుగు పెట్టడానికి వెళ్ళేదు తనకు తాను బయటకు వచ్చేశాడు ఇదిగో లాజరు వచ్చాడు దేవుని మహిమ అక్కడ కుమ్మరించబడింది నీవు దేవుని మహిమను చూడగోరుతున్నావా చెప్పండి సార్ నో నేను దేవుని మహిమను చూడను అనేవాళ్ళు ఉంటే స్తోత్రం చెప్పండి నేను దేవుని మహిమను చూడగోరుతున్నాను వాళ్ళు ఉంటే ఆమె చెప్పండి చేయి బిగించి కింద వాళ్ళకు కూడా నేను దేవుని మహిమను చూడగోరుతున్నాను ఆమెన్ దేవుని మహిమను నీవు చూడాలంటే నువ్వు చూసే కార్యము జరగాలంటే పిల్లలారా మీ పరీక్షల్లో విజయం పొందాలంటే కాలేజీల్లో మంచి కాలేజీలో సీటు రావాలంటే మంచి భర్త రావాలంటే ఇంకా ఇటో మంచి ఇప్పుడే ఏరు రోజు చేస్తుందేమో తెల్ల వెళ్ళంగానే నాకు పెళ్లి పెళ్లి అంటారు అనపాకుండా అప్పుడే మంచి భార్య రావాలంటే మీకు మంచి కోడలు అల్లుడు రావాలంటే ఆ కార్యము చూడాలంటే ఆధారం నాకు ఆధారం అందరూ పాడదాం వాడు మగట్టి వాడు ఆమె నీవు జరగదు అనుకున్న కార్యమును దేవుడు జరిగించబోతున్నాడు కుదరదు అనుకున్న దాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు లేదు అనుకున్న దాన్ని నీ దగ్గర తీసుకురాబోతున్నాడు కారణం నువ్వు నమ్మితే చూస్తావు చెప్పండి నీవు నమ్మితే నీవు చూడగోరుతున్నావు స్తోత్రం చూస్తానులేయా ఎప్పుడో కాదు ఇప్పుడే నువ్వు చూడబోతున్నావు ఆమెన్ ఉన్నది లేనట్టు చెప్పరే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు ప్రైజులాడు అలేయా అందుకు నమ్మిక తప్పిపోకుండా నీ నమ్మకాన్ని కాపాడుకో ఎవరిని బట్టి విశ్వాసంలో చెడిపోవద్దు ఎవరిని బట్టి వెనకబడిపోవద్దు ఎవరిని బట్టి నువ్వు విశ్వాసానికి దూరం కావద్దు సన్నిధికి సహవాసానికి పరిచర్యకి దూరం కావద్దు నిన్ను నీవు దేవుని మీదే నమ్మికుంచి దేవుని వైపే చూడవు నీ నమ్మకాన్ని దేవుడు ఎవరెస్ట్ శిఖరం మీద నిలబెడతాడు ప్రజలాడు అలాంటి నమ్మకంతో దేవుడు కృప చూపును గాక ఆమె అట్టి కృపతో నింపునుగాక చల్లవచ్చు వారే వారైనా నీ సరైన చొచ్చు వాళ్ళకు వారే వారైనా నిన్నము పాపులకు కళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ప్రియల దేవదేవుని సన్నిధులు ప్రతి ఒక్కరూ కనిపెడిదా నీవు చూస్తావు మనుషులు నా కోపాన్ని చూస్తావు నా పనిష్మెంట్ చూస్తావు నేనేంటో చూస్తావు ఇది మనిషిగా అనే మాటలు కానీ నా దేవుడైతే నువ్వు నా మహిమను చూస్తావు మా అత్త ఎడవకు బాధపడకు నీ రక్త సంబంధి అయినటువంటి లాజరు నడిచి నీ దగ్గరికి వస్తాడు నీవు మహిమను చూడబోడుతున్నావు నమ్మిక ఉంచు నమ్మిక ఉంచు ప్రిలరా ఈ శబ్దం వింటున్నా ఈ కార్యం వింటున్నా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రిలరా మీరు మహిమను చూడగోరుతున్నారు మూడు నెలలో కొన్ని కార్యాలు కుటుంబాల్లో జరగబోతున్నాయి మూడు నెలలో నువ్వు అనుకున్న కార్యాలు స్తోత్రం 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 అందరూ కళ్ళు మొయండి దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉందా అద్భుతాలు చేసే దేవుని సన్నిధి ద ప్రసెన్స్ అఫ్ ద లాడ్ ఇస్తాయి దేవుని సన్నిధి దేవుని కృప ఆయన మహత్తరమైన శక్తి మన మధ్య సంచరిస్తుంది ఎందుకు నమ్మకాన్ని తప్పిపోతున్నావు దేవుణ్ణికి ఆదాయం ఇచ్చింది నీ పోవటానికి కాదు దేవుణ్ణి చేతి పని ఆశీర్దించింది సన్నిధికి దూరం అవటానికి కాదు దేవుడు నీకు ఆదాయం ఇచ్చింది ధనాన్ని ఇచ్చింది నీ కుటుంబానికి ఉన్న అవసరాలు తీర్చింది సన్నిధిలోను నడవాలని నిలవాలని కృతజ్ఞత కలిగి ఉండాలని జాగ్రత్త దేవునికి దూరం అయితే సన్నిధికి దూరం అయితే ప్రార్థనకి దూరం అయితే టీవులకు దూరం అయితే సహవాసానికి దూరం అయితే నీకు వచ్చాయి కూడా దేవుడు దూరం చేస్తాడేమో జాగ్రత్త దేవుడు దూరం చేస్తే ఏ మనిషి తీసుకురాలేడు దేవుడు రప్పిస్తే ఏ మనిషి తీసేయలేడు అందుకే నేను దేవుని మహిమను చూడాలి ఎప్పుడో అయ్యా అప్పుడు పిల్లవాడిని ఇప్పుడు పెద్దవాడిని నీతిమంతులు విడవబడలేదు వారి సంతానం భిక్ష పెట్టలేదు వారు అభివృద్ధి పొందారు నీ బిడ్డలను ఎదుట అభివృద్ధి పొందాలి నీ మనవ సంతానాన్ని చూడగలగాలి మోసే చూశాడు కానీ కనాను దేశాన్ని చూశాడు దూరం నుండి ప్రవేశించలేకపోయాడు అనగా అనుభవించలేకపోయాడు అంత గొప్పవాడు ఒక్క నోటి మాటతో పోగొట్టుకున్నాడు జాగ్రత్త నీ నోరు జాగ్రత్త అబ్బా అయ్యా అమ్మా తొందరపడి మాట్లాడు తొందరపడి నిందల వేయబాక నీ సంఘాన్ని వెత్తిపట్టు నీ సంఘాన్ని నీ దైవజన్లను నువ్వు గనపరచు దేవుని గనపరిచినట్టే బలహీనులు కావద్దు దేవుని సందులో నిక్కచ్చిగా నిలబడదాం దేవుని కార్యాల కొరికి ఎదురు చూద్దాం ప్రార్థించేద్దాం